నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ప్రయోగాలు అంతరిక్షంలో జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన కల్పించడం కావచ్చు ఆసక్తిని కల్పించినప్పుడే వాళ్ళు అలాంటి ప్రయోగాలకు చేయడానికి కావచ్చు భవిష్యత్తులో వాళ్ళు ఒక శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్లానిటోరియంస్ సంబంధించినటువంటి వాటిల్లో ఇలాంటి ప్రయోగాలను వాళ్ళకి అందించడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే ఇది ఈ ప్లానిటోరియం వరంగల్కు సంబంధించినటువంటి దగ్గర ఏర్పాటు చేశారు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోనే 1984లో ఈ ప్లానిటోరియంను ఏర్పాటు చేశారు ప్రజెంట్ చూస్తే ఇదంతా కూడా పాడుపడిపోయింది దీని నిర్వహణ పట్టించుకునే పరిస్థితి లేదు తర్వాత ఒకప్పుడు ఇది విద్యార్థులతో కలకల్లాడేది ఇందులో ఒక్కొక్క షో దాదాపు 45 మినిట్స్ ఉండేది ఒక వరంగల్తో పాటు ఆదిలాబాదు ఖమ్మం కరీంనగర్ ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి కావచ్చు ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కావచ్చు వందలాది మంది విద్యార్థులు ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి స్పేస్లో జరిగేటువంటి వాటన్నిటి మీద వాళ్ళకు తెలుసుకోవడానికి అవకాశం ఉండేది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం రాత్రి వరకు కూడా ఎటు చూసిన విద్యార్థులతోటి ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా ఉండేది ఇట్లా ఎడ్యుకేషన్కు ఈ నక్షత్రశాల ఇటు ఉత్తర దక్షిణ తెలంగాణ సంబంధించినటువంటి అనేక జిల్లాల విద్యార్థులకు ఒక విజ్ఞాన భండంగా ఉపయోగపడిందని చెప్పవచ్చు ప్రజెంట్ చూద్దాం లోపల షోకు సంబంధించి కూడా అంటే ఒక ఒక వ్యక్తి ఖగోళ శాస్త్రాన్ని తెలుసుకోవడానికి నక్షత్రశాలకు అంటే రాకెట్ ప్రయోగం జరిగిన తర్వాత అంతరిక్షంలో పోయిన తర్వాత ఎలా ఉంటుంది అనే దాని అనుభూతిని కలిగించి వాళ్ళలో విజ్ఞానాన్ని పెంపొందించే సంబంధించినటువంటి థియేటర్ లాంటిది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అక్కడ కూడా చూద్దాం ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూర్యగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణాలు ఏర్పడిన సమయంలో ఖగోళంలో ఏం జరుగుతుంది అయితే గ్రహణాలు ఏర్పడినప్పుడు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి తర్వాత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు చాలామందిలో ఆసక్తి ఉంటుంది ఇప్పుడు మనకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది తర్వాత చంద్రగ్రహణం కూడా ఏర్పడిన సమయంలో మనం చూడవచ్చు అంటే సూర్యుడు ఎలా ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం కావచ్చు సూర్యగ్రహణం కావచ్చు ఆకాశంలో కనిపించే ఈ వింతల్లో ఈ గ్రహణాలు కూడా ఒకటి పూర్వకాలం గ్రహణాలను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు ఇప్పటికీ గ్రహణాల గురించి చాలామందిలో అనేక మూఢనమ్మకాలు కూడా ఉంటాయి రావు కేతు అని ఇద్దరు రాక్షసులు సూర్యచంద్రులను మింగేశారని మళ్ళీ బయటికి తీసిన తర్వాత మళ్ళీ సూర్యగ్రహణం చంద్రగ్రహణం అయిపోయిందని తర్వాత అమావాస్య నాడు సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు ఉంటాడు ఇలా ఒకేసారి ఈ మూడు ఒకే రేఖపైన రావడంతో చంద్రుడిని నీడ పడేంత మేర సూర్యుడు కనిపించదు దీన్ని సూర్యగ్రహణం అంటారు చంద్రగ్రహణం ఏర్పడేటప్పుడు సంబంధించినటువంటి పరిణామాలు ఇట్లా వీటన్నిటిని కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం ద్వారా విద్యార్థుల్లో వాళ్ళకు ఒక అవగాహన కల్పించడానికి అవకాశం ఏర్పడింది అయితే అదేవిధంగా ఖగోళ శాస్త్రం ఖగోళంలో ఏర్పడినటువంటి అంశాలను కావచ్చు వీటన్నిటిని కూడా తీసుకోవడానికి ఈ ప్లానిటోరియం సంబంధించిన ప్రొజెక్టర్ ద్వారా వాళ్ళకు అక్కడ ఎలా అంటే ఏర్పడ ఎలా ఈ ప్రయోగాలు జరుగుతాయి అంతరిక్షంలో జరిగేటువంటి ప్రయోగాలు వీటన్నింటినీ కూడా వివరించడానికి అప్పుడు 1984లో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడి నుంచే షో వేసేవాళ్ళు ఇక్కడి నుంచే కూర్చున్న తర్వాత ఒక ప్రొజెక్టర్ ద్వారా వాళ్ళకు మనకు పైన కనిపిస్తుంది ఇది ప్లానిటోరియంకి సంబంధించినటువంటి స్క్రీన్ దీన్ని మొత్తం సూర్యగ్రహం ఎలా ఏర్పడుతుంది సూర్యుడికి సంబంధించి కావచ్చు చంద్రునికి సంబంధించి భూమి తన చుట్టూ తను తిరగడం ఎలా జరుగుతుంది తర్వాత అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ఎలా పనిచేస్తుంటాయి వీటన్నిటి మీద సంబంధించినటువంటి ప్రయోగాలు ఎట్లా జరుగుతాయి అనే దాని మీద ఈ ప్రయోగాలను కళ్ళకు కట్టినట్టుగా చూసేందుకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకప్పుడు చూస్తే మనం ఈ సిట్టింగ్స్ చూస్తున్నాం కదా సీట్స్ ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి ఇది ఎందుకు పనికిరాని పరిస్థితి ప్రజెంట్ ఇక్కడ పాములు కూడా తిరుగుతున్నాయి చాలా ఏళ్ళుగా దీన్ని మూత పడేశారు కొద్దిగా రిపేర్లు వచ్చినప్పుడు దీన్ని పట్టించుకోలేదు ఆ తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా పనికి రాకుండా పోయింది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఉత్తర తెలంగాణ వాళ్ళందరికీ విద్యార్థులకు అందరికీ కూడా ఇది ఉపయోగపడే విధంగా ఈ ఖగోళ శాస్త్రం పైన విజ్ఞానం అందించే విధంగా ఈ నక్షత్రశాల ఉండేది దీన్ని పట్టించుకోకపోవడంతో ప్రజెంట్ అయితే ఇది ఎందుకు పనికి రాకుండా పోయింది ఈ సైన్స్ టెక్నాలజీ తెలిగించేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో ఒకప్పుడైతే చాలా సందడిగా ఉండేది కానీ ప్రజెంట్
ఒక దశలో స్కూల్ విద్యార్థులే కాదు, పీజీ చదివే విద్యార్థులు కావచ్చు, డిగ్రీ చదివే విద్యార్థులు కావచ్చు, ఇలా రకరకాల కోర్సులు చేసే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడేదని చెప్పచ్చు. ప్రజెంట్ అయితే చూస్తే ప్రతిరోజు అంటే ఇక్కడ 45 నిమిషాల పాటు కూడా ఈ షో నడిపించేవారు. ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన ప్లా ఏది కూడా, దాని ప్రొజెక్టర్ కావచ్చు, ప్రొజెక్టర్ కూడా ఇప్పి మొత్తం పక్కన పెట్టేశారు. అది కూడా ఎందుకు ప్రజెంట్ ఈ ప్రొజెక్టర్ కావచ్చు ఇవంతా కూడా ఎందుకు పనికిరాని పరిస్థితిగా మారిపోయింది, శిథిలావస్థకు చేరిపోయింది. లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసినటువంటి ప్రజానందనంతో ఏర్పాటు చేసిన ఈ ప్లానిటోరియం అయితే ప్రజెంట్ ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో మారిపోయింది? ఖగోళ శాస్త్రం మీద కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాల మీద విద్యార్థుల్లో అవగాహన, వాళ్ళలో ఆసక్తి, వీటన్నిటినీ ప్రయోగాలు చేయడానికి, వాళ్ళు భావి శాస్త్రవేత్తలు తయారు చేయడానికి ఉపయోగపడవలసినటువంటి ఈ నక్షత్రశాల ఇప్పుడు ఎందుకు పనికిరాని శిథిలావస్థలో మారిపోయింది? దీన్ని ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇలాంటి శిథిలావస్థకు చేరుకున్నదని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యార్థి సంఘాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉంది, మీరు ఎప్పుడన్నా ఈ నక్షత్రశాలను, ఈ ప్లానిటోరియంను ఎప్పుడన్నా సందర్శించారా? ఒకప్పుడు ఎట్లా ఉండేది ఇది, దీని ఉపయోగం ఏమనుకుంటున్నారు? అసలు నిజానికి నక్షత్రశాల అనేటువంటిది ఒక ప్రయోగశాల లాంటిది, పిల్లలకు ఇన్స్పిరేషన్గా ఉండేటువంటిది. గతంలో ఒక 7-8 ఏళ్ల క్రింద కూడా, ఒక దాదాపు 10 ఇయర్స్ బ్యాక్ కూడా ఎలా ఉండేదంటే పిల్లల్ని సహజంగా తీసుకొస్తూ ఉండేది. ఎందుకంటే పిల్లలందరికీ కూడా మోటివేషన్, పిల్లలకు ఇక్కడ చూసినప్పుడు ప్రాక్టికల్గా మనం ఒకటి చేస్తే బాగుంటుంది, సైన్స్లో ఒక ప్రయోగాత్మకంగా చేసేటువంటిది మనం ఇక్కడ విజువల్లో చూస్తూ ఉన్నాం. విశ్వాన్ని మనం చూడకపోవచ్చు కానీ నక్షత్రశాలలో మనము చూస్తూ ఉన్నాం. మరి అలాంటి నక్షత్రశాల ఇప్పుడు కొంచెం వాస్తవంగా చెప్పాలంటే పిల్లలకు ఉపయోగకరంగా అందుబాటులో లేకపోవడం అనేటువంటిది బాధాకరమైన విషయం. ఎందుకంటే స్టూడెంట్స్ను మీరు తీసుకొచ్చారా, మీ చిన్నప్పుడు ఇక్కడ చూసారా, ఎట్లా ఉండేది అప్పుడు? ఖచ్చితంగా తీసుకొచ్చాను, నేను పిల్లల్ని తీసుకొని వచ్చాను. అప్పుడున్న పరిస్థితి ఎట్లా అంటే ఒక బారులు గట్టి కనీసం ఒక గంట సేపు నిలబడినటువంటి పరిస్థితి ఉండేది. ఒక గంట, గంటన్నర నిలబడితే కానీ లోపలికి ప్రవేశం ఉండకపోయేది. మరి అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తెలియదు. దానికి కారణాన్ని కూడా కొంచెం అధికారులు కానీ అందరూ కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే నక్షత్రశాల ఒకప్పుడు ఉందో దాన్ని అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అప్డేట్ కనుక లేకుండా ఉంటే పిల్లల్లో కూడా ఎప్పుడో చూసినాం కదా అని అనుకుంటారు. కానీ జనరేషన్ను అప్డేట్ చేస్తూ వాళ్లను, పిల్లల్ని తీసుకురావాలి, వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలి. అవసరమయ్యేదంటే ఇది రన్ కావడం కోసము పిల్లల దగ్గర నుంచి కొంత రుసుము కూడా అప్పుడు కలెక్ట్ చేస్తూ ఉండేది. సో ఆ విధంగా కలెక్ట్ చేసి చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే పిల్లలలో ఖచ్చితంగా ఒక మోటివేషన్, ఒక కొత్త ఆలోచనకు రూపకల్పన, ఒక సృజనాత్మకతను వెలికితీసేటువంటిది నక్షత్రశాల అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. పిల్లలకైతే పర్ఫెక్ట్గా ఉపయోగపడేటువంటిది. రాబోయే కాలంలో మనం అందరం కూడా ఇప్పుడు అనుకుంటూ ఉన్నాం అబ్దుల్ కలాం ఆశయాలను ఆశయాలను ఆశయాలే అని, ఆయన బర్త్డే రోజు ఒకటి ఏదో బర్త్డే ఫంక్షన్ అని చెప్పేసి చేసి పెట్టడం కాదు, పిల్లలకు ఇలాంటివి చూపిస్తూ పిల్లలలో ఒక ఇన్నోవేటివ్, సృజనాత్మకతను వెలికితీస్తూ వర్క్షాప్స్ను కండక్ట్ చేయాలి, వాళ్లలో ఒక ఆలోచన శక్తిని పెంపొందించాలంటే ఇలాంటి నక్షత్రశాలను పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ మినహా ఎక్కడ కూడా నాకైతే కనబడలేదు, ఏ డిస్ట్రిక్ట్లో కూడా నక్షత్రశాల అనేటువంటిది కనబడలేదు. సో మరి అలాంటిది ఈ యొక్క మన తెలంగాణ ప్రాంతంలోనే ఒక 5-6 డిస్ట్రిక్ట్లకు తలమానికం వరంగల్ జిల్లా. మరి అలాంటిది ఇక్కడ నక్షత్రశాల ఇప్పుడు కాదు, ఇది ఏర్పడింది దాదాపుగా ఒక 20-25 ఏళ్ల కిందనే, 30 ఏళ్ల నుంచే ఉంటూ ఉన్నది. సో నేను ఒక నక్షత్రశాలలో ఉండి చూసి ఇక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ స్థాయికి వచ్చాను అనేటువంటి పరిస్థితి మళ్ళీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అది అధికార వర్గం కొంచెం ముందు ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులకు ఒక ప్రాక్టికల్గా భౌగోళిక శాస్త్ర పరిజ్ఞాన్ని అందించినటువంటి ఒక నక్షత్రశాల ఈరోజు దాదాపు 4 దశాబ్దాలుగా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో అనేక మంది విద్యార్థులకు ఒక భౌగోళిక శాస్త్ర పరిజ్ఞాన్ని అందించినటువంటి ఈరోజు దీన్ని మూతపడడానికి కారణం, ప్రధాన కారణం కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇక్కడ అధికార నిర్లక్ష్యం. గతంలో కూడా అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకోవడం జరిగింది. ఇవి దీనివల్ల
విద్యార్థులు అనేక ఉపయోగం ఉన్నది కాబట్టి తక్షణమే దీన్ని రీఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉన్నది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల యంత్రాంగాన్ని కూడా మేము కోరడం జరిగింది. అయినా కూడా దీన్ని పక్కగేయడం జరిగింది, దీన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థుల పరిజ్ఞానాన్ని మనం పెంపొందించే ఆలోచనలో ఈరోజు ప్రభుత్వం లేదనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రీఎస్టాబ్లిష్ చేయాల్సిందిగా అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తాం. ప్రజెంట్ అయితే ఇది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఆఫీసు కనిపిస్తుంది బోర్డు. ఏంటి సార్ ఇక్కడ, ఇది నక్షత్రశాల కదా, ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? ఇది వచ్చేసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్, మన సీఎం చైర్మన్ గారు ఉంటారు, వైస్ చైర్మన్ ఆర్మీ మినిస్టర్ ఉంటారు. ఇది అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్స్ ఇచ్చే సంస్థ. అంటే ఇది నక్షత్రశాల కదా, మరి మీరు ఎట్లా ఉంటున్నారు? మాకు జస్ట్ కమిషనర్తో చిన్న మాకు ఈ ఈ పార్ట్ యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాము, జస్ట్ ఆఫీస్ యూజ్ చేసుకోవడానికి. ఎట్లా ఉంది సార్ ఈ నక్షత్రశాల దీని మీద అంత బిల్డింగ్? బిల్డింగ్ అంతా కొలాప్సెడ్ ఉంది. కాకపోతే అంటే మాకు అకామిడేషన్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏమైనా ఖాళీగా ఉన్న వాటికి పర్మిషన్ తీసుకుంటాం. మాకు అప్పుడు 2-4 ఇయర్స్ బ్యాక్ పర్మిషన్. నక్షత్రశాలపై స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఈ నక్షత్రశాల చూస్తున్నారు కదా, మీ పిల్లలు కానీ వీళ్ళను మీ చిన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చారా, ఎట్లా ఉన్నది ఇది, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది? నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వచ్చే ఉండే అండి, చూసిన విద్యార్థులను భావి సైంటిస్టులుగా తీర్చిదిద్దేందుకు ఈ ప్లానిటోరియం ఎంతో ఉపయోగపడుతుంది. 2007లో అప్పటి కమిషనర్ దీన్ని పునరుద్ధరణ చేసి ఉండే 35 లక్షలు, కానీ అది కూడా ప్రాజెక్టర్ మూతబడ్డది. 2014లో దీనికి బడ్జెట్లో 50 లక్షలు కేటాయించాలి, కానీ దాన్ని ఊస ఎత్తుతలేరు. ఇది అధికారుల నిర్లక్ష్యం. దీని అధికారులను ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కొంచెం పట్టించుకొని చేస్తే ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యకు మరియు సైంటిస్టులుగా మారే అవకాశం ఉంటుంది. ఇంకా ఇలా అనేక దీన్ని డంపింగ్ యార్డ్ లెక్క వాడతాను, దీన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా వాడుతున్నారని చెప్పి ఉంది. దీనికి పైన మున్సిపల్ సిబ్బంది కూడా 4 పనిచేస్తానట్టు ఇప్పటికీ జీవితాలు తీసుకొని దీని ప్రజాదరణ కూడా దుర్వినియోగం చేస్తారు, దీన్ని కూడా అరికట్టాలి. ఇంకోటి స్మార్ట్ సిటీ కింద 70 లక్షలు కేటాయిస్తామన్నారు. ఆ పని కూడా తొందరగా ముందు వీళ్ళు ప్రపోజల్ చేస్తలేరు సిబ్బంది, దాన్ని త్వరగా పూర్తి చేసి దీన్ని మళ్ళీ వాడకంలోకి తీసుకురావాలని కోరుకుంటారు. ఎట్లా ఉంది ప్లానిటోరియం, ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ ప్లానిటోరియం మొత్తం ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మున్సిపల్ డంపింగ్ యార్డ్ అయింది. ఒక పక్క సున్నం బస్తాలు, ఒక పక్క మున్సిపల్ సంబంధించిన సామాగ్రి, ఒక పక్క వేరే న్యాక్ సంబంధించిన కార్యాలయం. ఇక్కడ ఉన్న అటెండర్ 4 అటెండర్లకు శాలరీస్ ఇస్తూ ఒక్క అటెండరు, మొత్తం పాములు, ఒక ఇది ఒక ఏది ఏమంటారు అంటే ఒక డస్ట్బిన్ లాగా తయారైపోయింది ఈ నక్షత్రశాల. ఖగోళ శాస్త్రాన్ని విద్యార్థులకు సైంటిస్టులుగా తయారడానికి, భావి భారత పౌరులు తయారడానికి కోసం సౌరశక్తి మన నక్షత్రశాల ఏ విధంగా అయితే సూర్యుడు కక్షలో ఈ గ్రహాలన్నీ కక్షలో తిరుగుతాయో ఈ ప్లానిటోరియాన్ని చూపించే, విద్యార్థులకు చూపించే ప్లానిటోరియాన్ని, ఓన్లీ ప్రొజెక్టర్ 56 లక్షల రూపాయల ప్రొజెక్టర్ ఖరాబ్ అయిందని చెప్పేసి కౌన్సిల్లో డబ్బులు పెట్టకుండా బడ్జెట్ కేటాయించకుండా గత 10 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా తయారు చేసి దీన్ని కొన్ని కోట్ల రూపాయలతోని ఆ సమయంలో ఆ ప్రభుత్వము అందిస్తే దీన్ని ఈ పాలకపక్షము ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము దీన్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో బడ్జెట్ పెట్టి దీన్ని ఆ 56 లక్షల ప్రొజెక్టర్కు జర్మన్ నుంచో జపాన్ నుంచో రావాలంటే ఎక్విప్మెంట్ అది అది తెప్పించి ఇమీడియట్గా మళ్ళా విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాలని కోరుచున్నాను. ఒక మంచి ఒక సైంటిస్టులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ నక్షత్రశాల. అప్పుడు ఉమ్మడి తెలంగాణలో కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూళ్ళ నుంచి జనాలు ఇక్కడికి వచ్చేసి ఈ నక్షత్రాలు చూసేది. అప్పుడు జనాలు సుతా మంచిగా వచ్చి మంచిగా చూసేది. అయితే గత ఈ 10 సంవత్సరాల నుండి ఏదో మిషన్ ఖరాబ్ అయిందని చెప్పేసి దీన్ని పక్కకు పెట్టడం వల్ల ఇప్పుడు విద్యార్థులకు కానీ భావభావితం తయారు చేసే విధంగా సైంటిస్ట్ తయారు చేసే విధంగా లేదు. కాబట్టి ఇది ఒక మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ లాగా మరి అనేకమైన విగ్రహాలు కానీ ఏదో సామాన్లు కానీ ఇవన్నీ తీసుకొని కూర్చుని ఇట్లా దీన్ని పునర్నిర్మాణం చేసి మళ్ళీ ఏదైతే గతంలో ఏ విధంగా అయితే నక్షత్రశాల జరిగిందో అదే విధంగా జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, వాళ్ళను భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే విధంగా ప్రోత్సాహం అందించే విధంగా కూడా దీన్ని ఆధునీకరించాలనే డిమాండ్ మాత్రం వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.